బంకుకు పోయినామా 100 రూపాయలు ఇచ్చినామా పెట్రోల్ కొట్టించుకున్నామా తిరుగుతున్నామా అందరిది ఇదే కథ. మరి అలా రేటు ఎంత ఉన్నది, బండ్ల ఎంత పెట్రోల్ పోస్తుంది అనేది చాలా తక్కువ మంది నసరేస్తారు. ఇప్పుడు 100 రూపాయలకు సూట్ పెట్టి ఉరకబట్టే పెట్రోల్ సుక్క సుక్క బంగారమైన టైంలా ఒక్కొక్కతన ఎసొంటి మోసాలు జరుగుతున్నాయో చూడు రిజరా. ఇది ఎక్కడి కథరు, బంకుల పెట్రోల్ కొట్టిస్తారు కానీ వీళ్ళేంది బండ్లకెళ్ళి పెట్రోల్ తీస్తుండ్రు అని చూస్తుండ్రా. ఖమ్మంలోండే గీ అన్న పల్సర్ ఫుల్ ట్యాంక్ కొట్టించిండట, 18 లీటర్లు కొట్టినామని పైసలు తీసుకుని బిల్లు ఇచ్చిండ్రు బంకోళ్ళు. పనోడు మురుచుకుంటా పోయి మీ అన్ని డొక్కు బండ్లు నా బండ్ల చూడు 18 లీటర్ల పెట్రోల్ పట్టిందని గొప్పగా చెప్పిండట దోస్తులకు. అట్లెట్లా పడుతుంది రా వారి, నీ బండి ట్యాంకులో పట్టేదే 15 లీటర్ల, ఏడ కొట్టించిన ఓ సూపిద్దుపా అని అందరు కూడా బంకు వచ్చిండ్రు అన్నట్టు. ఇదేందని అడిగితే గవన్నీ మాకు తెలియదు, పట్టింది పోసినాం అన్నారు. సరే మీరు చెప్పిందే రైట్ అనుకుంటా, మల్లోపారి ట్యాంక్ ఫుల్ చేసి చూస్తామని బండ్లు ఉన్నది క్యాన్ల కొంపిండ్రు అన్నట్టు. హగో మీరు కొట్టుమనంగానే కొడతామా అని పోలీసులకు ఫోన్ కొట్టిండ్రు బంకోళ్ళు. చేలు నడువురి నడువురి అని అందరిని గెదిమిన రాళ్ళు. 15 లీటర్ల ట్యాంకిల 18 లీటర్ల పెట్రోల్ పోసిండ్రంటే 3 లీటర్ల పైసలు 285 రూపాయలు ఉచితార్థంగా గుంజినట్టే. మొన్న మెదక్ జిల్లాలో బంకులు 20 రూపాయలది కొట్టమంటే సుక్క పెట్రోల్ సుతరాలే మీటర్ మాత్రం తిరిగే. భాగవతం బయటకు వచ్చినాయి గాని రాణి ఇంకెన్నునయో ఇందరు నొత్తులు కొరుకుతుండ్రు. పో